చింత చచ్చినా పులుపు చావదా అంటారు. మన బాబుగారు జైల్లో ఉన్నా కూడా ఆయన పౌరుషాలు పట్టింపులకు మాత్రం కొదవలేకుండా ఉంది. ఎందుకంటే 45 ఏళ్లు రాజకీయం చేసిన పెద్ద మనిషికి ఏకంగా జైల్లోనే ఫ్యాన్లు ఏసీలకు పర్మిషన్ వచ్చేసింది. పైగా ఇంటి భోజనం కూడా అందుతోంది. ఇంకేం చల్లగా తిని పడుకుంటున్నాడు. ఖైదీలు అనుభవించే నరకం బాబుకు లేదు. అందుకే జైల్లో ఉన్న ఆ బిందాస్ జీవితం మాత్రం దక్కించుకున్నాడు. అయితే చంద్రబాబు లోటు ఏంటయ్యా అంటే అది రాజకీయాల్లో లేకపోవడమే. జైల్లో ఉంటే రాజకీయం చేయలేరు కదా. అందుకే ఒంటరిగా బాగా ఆలోచిస్తున్నాడట. చంద్రబాబు జైల్లో ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంటుంది. కానీ జైలు అంటేనే సవాలక్ష కండిషన్స్, నిబంధనలు ఉంటాయి. ములాఖతులలు తప్పితే మామూలుగా చంద్రబాబును చూడరాదు. అయితే చంద్రబాబు చేసిన కుట్రలు కుతంత్రాలకు అంతుపుంతూ లేదు. సొంత పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబు సొంతం. అందుకే చంద్రబాబు జైలుకు వెళ్తే చూడాలని, ఆయన జైల్లో ఎలా గడుపుతాడో వీక్షించాలని చాలామందికి ఉంటుంది. అందుకే కొందరు ఔత్సాహికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మాయ చేశారు. చంద్రబాబు జైల్లో ఎలా ఉన్నాడో ఏఐలో చేసి చూపించారు. ఒక చిన్న ఫ్యాన్ పక్కన పెట్టుకుని ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం అన్న శాడ్ సాంగ్ను యాడ్ చేసి చంద్రబాబు జైలు గదిలో ఉన్న ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.